దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నాం. మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ చాలామంది ఈ యొక్క వర్తమానాల ద్వారా మేలు పొందుతున్నామని, వర్తమానం ద్వారా మాకు ఆశీర్వాదకరంగా ఉందని, మా సమస్యలకు పరిష్కారంగా ఉందని చాలామంది మరి ఫోన్లు చేయడం, వచ్చి కలవడం చేస్తూ ఉంటున్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఈ పరిచర్య అనేక స్థలాలకు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము దీర్ఘాయువు అనేటటువంటి మాటను గురించి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ద్వితీయోపదేశకాండము 30:2-20 చూస్తే, మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయువు ఇచ్చునని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ దీర్ఘాయువు ఇవ్వాలంటే అది దేవుని చేతిలో ఉంది, మనుషుల చేతిలో కూడా ఉందండి. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 చూస్తే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అయి ఉంటావు. ఆయుష్ దేవుని చేతిలోనుంది. అది దేవునికి అనుకూలంగా జీవిస్తే మనుషుల చేతుల్లో కూడా ఉంది. కొంతమంది ముసీలు ముసలోళ్ళు అయిపోయి మరి పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడిన పరిస్థితుల్లో కూడా బ్రతుకుతూనే ఉంటారు. దాదాపుగా మరి మా అత్తగారు కూడా మరి రేపు 28వ తారీఖున ఆవిడ పుట్టినరోజు 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆలోచన చేయండి, మరి మా అత్తగారిని చూస్తే నాకు చాలా మరి దేవుని యొక్క సన్నిధి గుర్తుకొస్తూ ఉంటుంది. ఎక్కువ దేవునితో గడుపుతూ ఉండేవాళ్ళు ఆవిడ. మరి ఇప్పుడు కూడా మరి మంచంలో ఉండి లేవలేని పరిస్థితుల్లో, అంటే ఒకసారి పడిపోయారు, పడిపోతే సట్లో మరి విరిగిపోయింది ఫ్రాక్చరు. అయితే మరి ఆపరేషన్ చేయడానికి ఆవిడ బాడీ సహకరించదన్నారు. గత 2 సంవత్సరాలుగా ఆవిడ మంచం మీద కూర్చోవడం, పడుకోవడం తప్ప లేచి నడవడం లేదు. అయినా సరే మరి ఎస్ఐ వాక్యాలు చదువుతూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, మరి టీవీలో వర్తమానాలు వింటూ ఉంటారు. మరి అస్తమాను ఇక దేవుని శ్వాస, దేవుని ధ్యాసలోనే ఉంటూ ఉంటారు. మరి తోలనాడి మాట్లాడడం ఆవిడకి తెలియదండి. దాదాపుగా మరి 4 కోడళ్ళు ఉన్నాము. 4 కూడా ఎంతో ఐక్యతగా ఇప్పటి వరకు కూడా ఉండడానికి, మా అత్తగారితో గొడవ పడినటువంటి కోడలు కానీ, లేకపోతే మా అత్తగారు మా మీద గొడవ చేసినటువంటి సన్నివేశాలు కానీ మాకు తెలియదు. నేనే అడుగుతూ ఉండేదాన్ని అప్పుడప్పుడు, అత్తగారు మీ అత్తగారు మిమ్మల్ని ఏమైనా అనేవాళ్ళా అని అంటే నవ్వి, మా అత్తగారికి నన్నేమి అనేవాళ్ళు కాదమ్మా అంటే నేను అన్న, అందుకే మీరు కూడా కోడళ్ళకి టార్చర్ పెట్టే ఆ స్వభావం లేదు అని చెప్పి నవ్వుతూ ఉండేదాన్ని. అయితే ఆవిడ కూడా మరి మా కోడళ్ళను, 4 కోడళ్ళని కూడా ఒక తల్లిలాగా చూస్తారు. ఎందుకంటే పరాయి ఇంటి నుంచి వచ్చారు మన ఇంటికి అని మరి చాలామంది చాలా మంచిగా చూస్తే కోడళ్ళు, ఈరోజు కోడళ్ళు అత్తగారుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఒకప్పుడు అత్తగారులు సాధించేవాళ్ళు కోడళ్ళని, కానీ ఇప్పుడు మరి కోడళ్ళు అత్తగారులను సాధించే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అంటే పెద్దల ఎడల, దేవుని ఎడల మరి గౌరవ మర్యాదలు కలిగి, భయభక్తులు కలిగి, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే మరి చక్కగా దీర్ఘాయువు పొందుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఒక చక్కటి సన్నివేశాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. రాసైన దావీదు దేవుని అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు. ఏమని అడుగుతాడంటే, ఐశ్వర్యమునైనను పేదరికమైన నాకు ఇవ్వద్దు అని అంటాడు. ఇలాగ ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఐశ్వర్యం కావాలని ఆశపడుతూ ఉంటారు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఐశ్వర్యం పొంద ప్రయాస పడవద్దు అని చెప్తూ ఉంటుంది. ఇంకేమైనా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి.
వాటన్నిటిని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. రాజు అయినటువంటి దావీదు ఏమడుగుతాడంటే, జ్ఞానమును వివేకమును నాకు కావాలి అని అడిగితే, దావీదు ప్రార్థనను చూసి దేవాది దేవుడు ఆశ్చర్యపోయి ఉంటున్నాడు. చూడండి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనా అడుగుతావేమో అనుకున్నాను, కానీ వీటిలో ఏది కూడా నువ్వు అడగలేదు అని చెప్పి దేవుడు దావీదుతో రాజైన సొలొమోనుతో చెప్తాడు. చూడండి, దావీదు కూడా గొర్రెల దొడ్లోంచి వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా దాని మీద ఏమాత్రం మనసు పెట్టుకోలేదు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా మరి తను ప్రార్థన చేసినప్పుడు ఐశ్వర్యమును కోరుకోలేదు, కానీ ధనాన్ని కోరుకోలేదు, కానీ మరి దేవుణ్ణి కోరుకున్నాడు. అందుకే దీర్ఘాయువునైనా ఐశ్వర్యమునైనా మరి నీ శత్రువుల ప్రాణమైనా కోరుకోలేదని రాజైన సొలొమోనుతో దేవుడు చెప్తాడు. ఏం కోరుకున్నాడంటే, రాజైన సొలొమోను మరి జ్ఞానము నాకు ఆధారము దేవుడే, జ్ఞానానికి మూలము దేవుడే, దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆ జ్ఞానవంతుడైనటువంటి దేవుణ్ణి కోరుకున్నాడు. వివేచన అంటే మరి వివేకం అంటే చూడండి, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని, మనిషి ముఖం చూస్తే చాలు మనోభావాలు అర్థమైపోతాయని. కాబట్టి అలాంటి వివేకమును కోరుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటాడు తెలుసా, ఐశ్వర్యం నువ్వు ఇలాంటివి కోరుకోలేదు కాబట్టి జ్ఞానముతో పాటు సకల సంపదలు, వివేకముతో పాటు సకల ఐశ్వర్యాలు కూడా నేను నీకు ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, దేవుణ్ణి కోరుకుంటే అన్నీ దొరుకుతాయండి. కానీ అన్నీ కావాలి, లోకంలో అన్నీ కోరుకుంటామో, దేవుణ్ణి కోరుకోకపోతే అవి ఏవి కూడా మనకి దొరకవు. ఇంకా యోబు కూడా చెప్తాడు 12:12, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని చెప్తాడు. వృద్ధుల యొద్ద ఏముందట అండి, జ్ఞానం ఉందంట. వారి అనుభవాలు ఉంటాయి, కానీ ఈరోజు వృద్ధులను లెక్క చేసేవాళ్ళుగా ఉండట్లేదు, వృద్ధుల్ని చాలా నిర్లక్ష్యం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందంట. ఇంకా ఏముంటుందంటే, ఈ ఎక్కువ సంవత్సరాలు బ్రతికినే వృద్ధులు దీర్ఘాయువు వలన వివేచన కలిగి ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథము 21:4, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఈ దీర్ఘాయువు ఇవ్వాలన్నా కూడా అది దేవుని చేతుల్లో ఉంది. ఇందాక మనిషి చేతిలో కూడా ఉంది అని చెప్పాను కదా. ఎవరైతే మరి తల్లిదండ్రులను సన్మానిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులన్నా పెద్దలన్నా దేవుడన్నా లెక్క లేకుండా ఉంటున్నారు. అందుకే ఈరోజు అనేక మంది యవనస్తుల మరణాలు మనం చూస్తూ ఉంటున్నాము. ఆలోచన చేయండి, ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, ఎవరైతే పెద్దల ఏళ్ళ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారో, వారు దీర్ఘాయుష్మంతులై ఉంటారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథం 21:4 మనం చూసినట్లయితే, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి సదాకాలము కూడా దేవుని ఇష్టులుగా జీవించినట్లయితే ఆ దీర్ఘాయువు దొరుకుతుంది. 91వ దావీదు కీర్తన 16వ వచనాన్ని కూడా చూస్తే, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరైతే దేవునికి ఇష్టులుగా జీవిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడటండి, దీర్ఘాయువు ఇస్తాడని, మరి రక్షణ వలన అతడు మరి రక్షణ పొందుతాడని, ఇంకా దీర్ఘాయువు చేత తృప్తిగా ఉంటాడని. సామెతల గ్రంథం 10:27 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము అని చెప్తూ ఉంటున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అని చెప్తున్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దీర్ఘాయుష్మంతులై ఉంటారని కూడా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. నిర్గమకాండము 20:12, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని కూడా నువ్వేం చేయాలంటున్నాడు, సన్మానించాలి అని అంటున్నాడు.
ఇంకా ద్వితీయోపదేశకాండము 5:33 మీరు స్వాధీనపరుచుకుని దేశములో మీరు జీవించుచు మేలు కలిగి ఉండునట్లు తండ్రిని తల్లిని కూడా మీరు ఏం చేయాలంటున్నాడు? సన్మానించాలి అని చెప్తూ ఉన్నాడు. కానీ ఈరోజు ఎవరైతే దేవుణ్ణి మాటలు వినట్లేదో, దేవుని మాటలు లెక్క చేయట్లేదో, వారి తల్లిదండ్రులు సన్మానించట్లేదో, వారు దీర్ఘాయుష్మంతులుగా లేనటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండము 25:15 చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అని చెప్తూ ఉంటాడు. తల్లిని తండ్రిని ఏం చేయాలంట? సన్మానించాలా అని చెప్తూ ఉంటాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4:10 నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి, మరి నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లయితే దీర్ఘాయుష్మంతుడు. ఈరోజు చాలామంది దేవుని మాటలు ఆలకించట్లేదు కదండి, అంగీకరించట్లేదు కదండి, ఇష్టపడట్లేదు కదా, కాబట్టి అందుకు కూడా చాలామంది చచ్చిపోతున్నారు. దేవుని మాట వినకపోవడం వల్ల అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. నా కుమారుడు నువ్వు ఆలకించి నా మాటల్ని నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు అంగీకరించట్లేదు కాబట్టి అకాల మరణాలు. ఇంకా మనం చూసినట్లయితే ప్రసంగి 6:3 చూస్తే, ఒకడు నీవు 100 పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడు అయి ఉండి మరి చిరకాలము జీవించినా సరే సరిగా సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండం గతే మేలు అని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది కొంతమంది చాలా సంవత్సరాలు బతుకుతారు కానీ వారు చేసుకున్న భక్తి వారు చేసుకున్న ఇదిని బట్టి 100 పిల్లలను కానీ వాళ్ళ కోసం రాత్రనక పగలనక కష్టపడి 100 పిల్లలను కన్నవాడికి సుఖం ఉంటుందండి? ఈ లోకంలో 2-3 పిల్లలను కనేటటువంటి వారికే అసలు రాత్రనక పగలనక కష్టపడి సంపాదించేస్తున్నారు వాళ్ళ కోసం కదా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. మా బాబు ఏం సంపాదించాడు అని అడిగేవాళ్ళు ఉన్నారు, కానీ మరి నా పిల్లలకు నేనేం సంపాదించాను అని అడిగేవాళ్ళు కూడా, తను తను ప్రశ్న వేసుకునేవాళ్ళు కూడా ఉండాలి కదా. చాలామంది తల్లిదండ్రుల ఆస్తుల కోసం ఓ రంకెలేస్తూ ఉంటారు, దానికోసం నానా తిప్పలు పడిపోతూ ఉంటారు. ఎలాగైనా వస్తుంది, కానీ మరి అది ఎప్పుడు చేజిక్కించుకోవాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం ఎంతగానో మరి రంకెలేస్తూ ఉంటారు, కానీ వారి కోసం వారి బిడ్డల కోసం వారేం సంపాదించారు అది కూడా ఆలోచన చేసినాడు అలా రంకెలు వేయడండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 53:10 అతడు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు యెహోవా ఉద్దేశములు సఫలమగును. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే దేవుని ఉద్దేశాలు సఫలపరిచేవాడై ఉండాలి, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించేవాడై ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూస్తే 2 దినవృత్తాంతాలు 11:11 ఇక్కడ ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణమైనను కోరుకోలేదు కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడు అయి ఉంటావు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. యోబు గ్రంథం 29:18 మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హంస వలె నీవు దీర్ఘాయువు గలవాడవగుదువు అని చెప్పేసి అంటాడు. చూడండి, సర్వసాధారణంగా లోక నానుడి ఉంది, హంసయ్య 6 బ్రతికే కంటే కాకే కలకాలం బ్రతికే కంటే హంసయ్య 6 బ్రతకడం మంచిది. దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి హంసయ్య 6 బ్రతికితే చాలు, కాకే కలకాలం బ్రతి. ఇక్కడ దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కాకి కలకాలం ఉంటుంది కానీ అందరి చేత అనిపించుకునే స్థితిలో ఉంటుంది. చాలామంది కొంతమంది మనం చూస్తూ ఉంటే మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని తిడతా ఉంటారు, ఇంట్లో వాళ్ళని తిడతా ఉంటారు, ఇంట్లో వాళ్ళని తిడతా ఉంటారు. అందరిని తిట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళకు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, ఈ మొదనష్ట బతికే ఎందుకు అని చెప్పేసి. ఏమండి, ఆలోచన చేయండి, హంసయ్య 6 బతికితే చాలు, మంచిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి
వ్యక్తులుగానే దేవుడు మనల్ని సృష్టించాడు, కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని మానవుడు చెడిపోయాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథం 3:2 చూస్తే, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను అని. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన ఆజ్ఞల కట్టడలు అనుసరిస్తారో వారికి ఏం చేస్తాడంటే దీర్ఘాయువు సుఖజీవముతో గడుపు సంవత్సరాలు మరి శాంతిని కూడా కలుగచేస్తానని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మనం చూసినట్లైతే సామెతల గ్రంథము 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని చెప్తూ ఉంటాడు. దేవుని బట్టి దేవుని నమ్ముకుంటే ఎక్కువ సంవత్సరాలు. మీరు అనొచ్చు, దేవుని నమ్ముకొని కూడా చిన్న వయసులోనే చచ్చిపోయినటువంటి వారు లేరా అని అడగచ్చు. అంటే ఆయుష్ అనేటటువంటిది భయభక్తులు కలిగి ఉండడం వల్ల వస్తుంది, విధేయత వల్ల వస్తుంది, లేకపోతే మరి ఇంకా మనం చూసినట్లయితే మరణం అనేటటువంటిది మరుగైనటువంటి విషయము. దేవుడు దాన్ని ఎవరికి కూడా తెలియచేయలేదు. ప్రతిదానికి కూడా ఎక్స్పైర్ డేట్ ఉన్నట్లుగా మానవునికి కూడా ఎక్స్పైర్ డేట్ ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం ప్రకారంగా ప్రతి మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఒకవేళ మంచిగా ఉన్నాడు, మరి ఒకవేళ ఆయుష్ పొడిగించినట్లయితే మరలా చెడ్డ సహవాసాలు చేసి లోకంలో కలిసిపోయి దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా జీవించి ఆరని అగ్నికి వెళ్ళిపోతాడేమో. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం ఒక విషయాన్ని గమనించాలి. కొంతమందిని నరకానికి, కొంతమందిని పరలోకానికి దేవుడు ముందే నిర్ణయం తీసేసుకున్నాడటండి. చూడండి, యాకోబు యేషావుల గురించి దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు నిర్ణయించేస్తాడు కదా, యాకోబును ప్రేమించాను, యేషావుని ద్వేషించాను అని. అంటే వారు పుట్టి పెరిగిన తర్వాత వారి గుణగుణాలను బట్టి మనం చూసినట్లయితే యాకోబు దేవునికి ఇష్టడిగాను, యేషావు దేవునికి ఆయాసకరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే మరి ఆదాముకు పుట్టినటువంటి ఇద్దరు కయ్యూను హేబెలు జీవితాలు చూస్తే హేబెలు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు, కయ్యూను దేవునికి ఆయాసకరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ దేవుడు మనుషులను మనస్తత్వాలను గ్రహించేటటువంటి వాడు. మనుషులు పైవేషాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు. కాబట్టి మన హృదయం ఏమనుకుంటాం, మన మాట నోటికి రాకముందే మన అంతరంగంలో ఉన్న విషయాలన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి బతికిన కొద్ది దినాలు దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మంచిగా బ్రతికినట్లయితే మంచి రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రసంగి గ్రంథము 8:13 చూస్తే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలుగదని, వారు నీడ వంటి వారే దీర్ఘాయువు కలిగి ఉంటారు. నీడ వంటి దీర్ఘాయువు అంటాను, అంటే నీడ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, కాసేపటికి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. కాబట్టి నీడ వంటి కనబడనటువంటి దీర్ఘాయువు, ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు అంటారు, కానీ వారు ఎలా ఉంటారంటే కనబడనటువంటి వారుగా, భక్తిహీనులుగా, దేవుని సన్నిధిలో భయపడనటువంటి వారుగా, హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాం అనుకుంటారు, కానీ చివరికి వారు ఆరని అగ్నిలో ఉండవలసి వస్తుందని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం ద్వితీయోపదేశ కాండము 5:16 చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుదువు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశం అంటే ఈ లోకంలోనూ, తర్వాత ఈ లోకాన్ని ఇచ్చిన తర్వాత దీర్ఘాయువు, పరలోకంలో అంతము లేనటువంటి రాజ్యము, అక్కడ పరలోకానికి వెళ్ళినటువంటి వారు కూడా అంతము ఉండదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దీర్ఘాయువు, యుగ యుగాలు కూడా అక్కడ బ్రతికే ఉంటారు, నరకంలో కూడా బ్రతికే ఉంటారు అనుకోండి, కానీ నరకంలో ఉండేది అది దీర్ఘాయువే, కానీ భక్తిహీనులు ఉండేటటువంటి స్థలము, భక్తి పరులు ఉండే స్థలము పరలోకము. అంతము లేని రాజ్యము పరలోకం ఉంది, నరకం ఉంది. నువ్వు ప్రభువుని కలిగి ఉంటే ప్రభు రాజ్యంలో యుగయుగాలు ఉంటావు. లేదా ప్రభువుని జీవితంలో లేడనుకోండి, యేసు ప్రభువుని కలిగి లేవనుకోండి, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి లేవనుకోండి,
మరి ఆయనకి ఇష్టమైన జీవితం జీవించకుండా రక్షణ పొందకుండా ఉన్నాం అనుకోండి, యుగ యుగాలు నరకములో ఉండవలసి వస్తుంది. అగ్గి ఆరదు, పురుగు చావదు, చాలా భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థలం అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 2వ వచనం ద్వితీయోపదేశకాండము, ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత కాలములన్నిట్లో కూడా గైకొన్నట్లయితే నీవు దీర్ఘాయువు కలిగి ఉంటావని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. 6వ 11వ అధ్యాయం 9వ వచనం, పాలు తేనెలు ప్రవహించు దేశమును మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకు మరి యొక్క పాలతెన్లు ప్రవహించే దేశంలో దీర్ఘాయుష్మంతులై ఉంటారని. ఈ లోకంలో కానాను అనేటటువంటి యాత్ర ఇశ్రాయేల్ ప్రజలు చేశారు, ఐగుప్తును విడిచారు, పాలతెన్లు ప్రవహించే దేశానికి వెళ్ళారు. అలాగే నీవు నేను మనందరం కూడా ఐగుప్తు లాంటి లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి వారమే అంటున్నాము. పాలతేనెలు ప్రవహించే దేశమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ పట్టణానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మొదటి రాసులు 13వ అధ్యాయము 14వ వచనం చూస్తే, దావీదు గైకొన్నట్లు నీవు నడిచి వాటి అన్నిటినీ కూడా గైకొన్నట్లయితే దీర్ఘాయుష్మంతుడు అవుతావని. ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకొన్నటువంటి వారు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. సామెతలు 28వ అధ్యాయము 16వ వచనం చూస్తే, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడటండి. ఈరోజు చాలామంది సంపాదించుకోవడానికి అది ఎలాగైనా పర్వాలేదు, సంపాదించుకుంటే చాలు, అది పద్ధతిలోనా లేకపోతే అక్రమమైన పరిస్థితుల్లోనా అన్యాయంగా సంపాదించుకోవడమా, ఏదో ఒక విధంగా సంపాదించేసుకుంటే చాలు అనుకుంటున్నారు. కానీ దుర్లాభమును ఎవరైతే ద్వేషిస్తారో, అక్రమ సంపాదన ఎవరైతే వద్దు అనుకుంటారో వారు దీర్ఘాయుష్మంతులు అయి ఉంటారు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచారు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనమో అని దేవుడు అడుగుతున్నాడు. ఆలోచన చేయండి, ఎన్నో సంపాదించుకుంటారు కానీ వాటిని అనుభవించలేరు. అయితే అటు వారికంటే మరి సంపాదించిన ఎవరికో ఒకళ్ళకి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది, తండ్రండి వాళ్ళు అనుభవించరు. కాబట్టి వారు దుర్లాభంతో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా కాకుండా దుర్లాభము ఎక్కువ ఆర్జిస్తూ మరి ద్వేషించబడుతున్నటువంటి వారుగా ఉన్నట్లయితే ఆ దుర్లాభాన్ని మనం ద్వేషించాలి. కానీ ఆ దుర్లాభాన్ని ప్రేమించి దేవుణ్ణి ద్వేషిస్తే దీర్ఘాయుష్మంతులుగా మనం ఉండలేమని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటుంది. యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలేను. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, బోలేడు ఆస్తులు ఉండేవి కానీ అబ్రహాముకి, వారి సంతానానికి, ఇంకా ఇస్సాక్కి, యాకోబుకి, వీళ్ళందరూ కూడా బోల్డ్ ఆస్తులు ఉండేవి కానీ వారు గుడారాల్లోనే నివాసం చేశారు. స్థిరమైనటువంటి నివాసాలు వారికి లేవు. అలాగనుకొని మరి దేవునికి కూడా స్థిరమైనటువంటి మందిరం కూడా వారి జీవితాల్లో లేదు. దావీదు కాలానికి వచ్చిన తర్వాత దావీదు దేవునికి ఓ మంచి మందిరం కట్టాలి అని అనుకున్నాడు. స్థిర నివాసం దేవునికి ఏర్పాటు చేయాలి, గుడారాల్లోనే ఉంటున్నాడు దేవుడు కూడా. కాబట్టి దేవునికి ఒక మంచి మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అంటాడు దావీదుతో, నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు, నీ చేతులు రక్తంతో తడిచిపోయినాయి, యుద్ధాలు చేసావు కాబట్టి నువ్వు మరి దేవుని మందిరం కట్టడానికి వీల్లేదు. ఆలోచన చేయండి, అక్కడ చాలా ద్రవ్యాన్ని, వెండి బంగారాల్ని దేవుని మందిరం కోసం సమకూర్చాడండి దావీదు. ముందుగానే వాటన్నిటినీ కూడా సమకూర్చాడు మందిరం కట్టడానికి, కానీ మందిరం కట్టలేకపోయాడు, కట్టడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు. ఆలోచన చేయండి, కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను మందిరం కట్టించుకుంటాను అని చెప్పేసి. అయితే ఈరోజు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిచేయాలి, ఆత్మలు సంపాదించాలి, దేవుని కొరకు జీవించాలి, నశించిపోతున్న ఆత్మలను దేవుని తట్టు చేర్చేవారిగా ఉండాలి. అయితే మరి రక్షించబడిన వారందరూ దేవుని పరిచర్య చేస్తున్నారా? ఒకవేళ దేవుని పరిచర్య చేసే వాళ్ళందరూ మందిరాలు కడుతున్నారా?
అది దేవుని చిత్తమై ఉంటుంది. ఎవరిని ఏ విధంగా దేవుడు నిర్ణయించాడో ఆ విధంగా దేవుని చిత్తాన్ని ఎరిగి పనిచేయడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మరి నేను ఒక సేవకుల యొక్క కుమార్తెను కాదు, నా యజమాని కూడా సేవకుల యొక్క కుమారుడు కాదు, ఒక విశ్వాసుల యొక్క బిడ్డలమేమేమో. అయితే మా జీవితాల్లో దేవుడు గొప్ప భారాన్ని పెట్టాడు. నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించేటటువంటి దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక మా జీవితంలో దేవుడు కలగచేసి ఉంటున్నాడు. మరి సాయంత్రం ప్రతిరోజు నా యజమాని మరి డ్యూటీ నుంచి వచ్చేవారు, రైల్వేలో ఉద్యోగం చేస్తూ మరి దేవుని పరిచర్య చేస్తూ ఉండేటటువంటి వారము, దేవుడు నన్ను ఫుల్ టైం వర్కర్గా ఆయన సువార్తికుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి సాయంత్రము ఏదో ఒక గ్రామానికి, ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించేటటువంటి వారు. 10 మంది మా చుట్టూ కూర్చుంటే చాలు అనుకునేవాళ్ళం. 10 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ దినాల్లో. ఆ 10 రూపాయల కోసం మేము ఆశపడి వెళ్ళేవాళ్ళం కాదు, కానీ 10 మంది దేవుని వాక్యం వింటే అందులో ఒక్కళ్ళైనా దేవుని కొరకు మరి జీవిస్తారనేటటువంటి ఆశతోటి మందిరము లేని ప్రదేశాలు, సేవకుడు లేని ప్రదేశాలు మేము ఎన్నుకొని ఆ రోజంతా ఆ ప్రదేశం కొరకు ప్రార్థన చేసి ఆ సాయంత్రం ఆ ప్రదేశానికి మేము వెళ్ళి సువార్త ప్రకటించేటటువంటి వాళ్ళు. కాబట్టి అలాగే ఎన్నో ప్రదేశాలు విజయవాడలో, విజయవాడ చుట్టుప్రక్కల అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించాము. మరి అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మా ద్వారా రక్షించబడినటువంటి వారు అనేక మంది దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. ఎందుకంటే మేము ఆ రీతిగా దేవుని అన్ని ప్రదేశాలకు మేము వెళ్ళలేము. మా దగ్గర రక్షించబడిన వారు ఆయా ప్రదేశాల్లో దేవుని పరిచర్య చేస్తూ వారు కొన్ని ఆత్మలు సంపాదిస్తే అది కూడా మా అకౌంట్లోకే వస్తుంది కదండి. అన్నీ మనమే చేయాలి కాదండి, మన పిల్లలు కూడా మనంతటి వాళ్ళు అవ్వాలి. వారు కూడా దేవుని యొక్క ఆత్మల భారం కలిగి ఉండాలి, ఆత్మలు సంపాదించాలా, దేవుని కొరకు వారు జీవించాలా. ఎందుకంటే రేపు పొద్దున్న దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షలు సంపాదించావు, ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎంత వెండి బంగారాలు సంపాదించావు అని దేవుడు అడగడు, కానీ ఎన్ని ఆత్మలు నా కొరకు సంపాదించావు అని అడుగుతాడు. కాబట్టి ఆత్మల సంపాదన కార్యక్రమంలో రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా మరి పాలు పంపులు పొందాలని మేము ఆశపడి వారికి హెచ్చరిస్తూ ఉంటాము. మరి వారు కూడా దేవుని పరిచర్య చేసి కొంతమందిని దేవుని కొరకు సంపాదించుకుంటే చూడండి, మీ పిల్లల్ని మీ పిల్లలే అంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా మీ కుటుంబానికి చెందిన వారే మనవలు మనవరాళ్ళు. అలాగే మరి పిల్ల పిల్ల తరాల వరకు కూడా దేవుని పిల్లలుగా మార్చబడాలి అంటే మనం అనేక మందిని దేవుని పరిచర్య చేయడానికి మోటివేట్ చేయాలి. ఎంతమంది దేవుని సేవ చేసినా ఇంకా మారని వాళ్ళు మన ఇంచుటిపట్ల ఉంటూనే ఉన్నారు, మన ఇళ్లలో ఉంటూనే ఉన్నారు. కాబట్టి అనేక మంది మార్పు చెందాలి అంటే ప్రతి ఒక్కరూ, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మల భారం కలిగి దేవుని పని చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఓ చెట్టు వేసాం అనుకోండి, ఆ చెట్టు ఎప్పుడు కాస్తుందా, ఎప్పుడు పూస్తుందా అని ఆ చెట్టు వైపు మనం ఎంత ఆతృతగా ఎదురు చూస్తామో, అలాగే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు ఫలిస్తారా అని చెప్పేసి, ఎప్పుడు ఆత్మల భారం కలిగి దేవుని పని చేస్తారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఫలములు ఫలించలేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్తుంటున్నాడు. మంచి ఫలాలు ఫలించాలి, ఏదో ఫలాలు కాదు. కారు ద్రాక్షలు కాసిందంట, మంచి ఫలాలు ఫలిస్తుంది, మంచి ద్రాక్ష వస్తుందని చెప్పి ఎరువేసి ప్రాకారం కట్టి ఎంతో బురుజులు కట్టి ఎంతో ప్రయాసపడితే అవి కారు ద్రాక్షలు కాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మరి నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు ప్రియ సోదరుడా సోదరి, ప్రతి ఒక్కరూ ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలన్న ఆశ చాలామందికి ఉంటుంది, కానీ అయా ఆ బ్రతుకు దేవుని కొరకు బ్రతకాలనేటటువంటి ఆశ కలిగి నేను వెంబడించినట్లయితే అయా నా తండ్రి ఆ జీవితం వల్ల ప్రయోజనం ఉంటుంది ప్రభా. లోకంలో నాయన నా తండ్రి ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ప్రయోజనం ఉండదు. కాకాయ కలకాలము అయ్యా అనేక సంవత్సరాలు లోకంలో బ్రతికితే ఏం ఉపయోగం ప్రభా? హంసలాగా 6 నెలలు బ్రతికినా
బ్రతికిన కొద్ది దినాలైనా నీకు ఇష్టమైన వారిగా జీవించి నీ రాజ్యం సంపాదించుకుంటే మా బ్రతుక్కి అదే గొప్ప సార్థకత కనుక ప్రభు. అట్టి దైవ దీవెనలు పొందుకునేవారిగా, నీ యొక్క అడుగుజాడలో నడిపించబడేవారిగా, రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఉండి ఆత్మల సంపాదన కార్యక్రమంలో ముందుకు సాగడానికి అనేకులన్నీ తట్టు త్రిప్పడి శక్తిమంతులుగా మార్చబడ్డకు సహాయం చేయమనేసే పేటడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.